28వ అధ్యాయము పదిహేడవ వచనం చదువుకుందాం. విషయ నేటి మన క్లుప్తమైన ధ్యానము నిమిత్తము విషయ గ్రంథము 38వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. అందరము కలిసి ఒకేసారి ఆ వచనమంతా చదువుకుందాము. స్టార్ట్. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. దేవుడి వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రిలారా, హిజ్కియా రాజు యూదారాజులందరిలోనూ భక్తి కలిగిన రాజులలో ఒకడని మనకు బాహాటంగా తెలిసిన విషయమే. హిజ్కియా రాజు జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యము కూడా మనకందరికీ తెలిసిన విషయమే. దేవుడు యెషయా ప్రవక్తతో మాట్లాడి, నీవు వెళ్ళి హిజ్కియాకు చెప్పు, నీవు మరణమగుచున్నావు, నీవు బ్రతుకవు, గనక నీ ఇల్లు చక్కబెట్టుకో అని యెషయా భక్తుని ద్వారా దేవుడు పలికించాడు. ఓ హిజ్కియా రాజా, నీవు చచ్చిపోతున్నావు, నీవు బ్రతుకవు, నీవు మరణమగుచున్నావు, నీవు బ్రతుకవు. డబుల్ ఎంఫసిస్. 38వ అధ్యాయము మొదటి వచనములో నీవు మరణమగుచున్నావు, నీవు బ్రతుకవు అంటే నీ పీరియడ్ అయిపోయింది, కానీ మళ్ళీ దానికి ఏమి గుంజాయిష్ కోసిస్ చేయొద్దు, అయిపోయింది కానీ టైం అయిపోయిందని నొక్కి రట్టించి రట్టించి వక్కాణిస్తున్నాడు. ఎందుకు చెప్పాడయ్యా ఈ మాట అంటే, నీ ఇల్లు నీవు చక్కబెట్టుకో, ఇల్లు చక్కబెట్టుకోవడానికే చెప్పాడు తప్ప, ఇప్పుడు నువ్వు చచ్చిపోతావా లేదా నీ పర్మిషన్ అడుగుతున్నాను, నిన్ను చంపుటకు అనుమతించేదవా అని దేవుడు అడగలేదు. ఒప్పుకుంటావా లేదా పోనీ, ఓ హిజ్కియా నువ్వు సిద్ధంగా ఉన్నావా, నీకు ఇష్టమైనా ఇప్పుడు చంపితే నీకు సమ్మతమేనా అని కూడా దేవుడు అడగడం లేదు. డిసైడ్ అయిపోయింది, నువ్వు చచ్చిపోతావు, నీ టైం అయిపోయింది, నీ ఇల్లు మాత్రం ఇంకా కొంచెం అస్తవ్యస్తంగా ఉన్నది, గనక నీ ఇల్లు చక్కబెట్టుకో యెషయా, చక్కబెట్టుకో హిజ్కియా అని యెషయా ద్వారా దేవుడు మాట్లాడించాడు, పలికించాడు. అయితే పిల్లారా, అట్లనా అయ్యో ప్రభువా నన్ను తీసుకుంటావా, నా టైం అయిపోయిందా అని గాభరాపడి ఆరాటపడి గబగబా మోకరించి, దేవా ఏ విషయంలో నేను చక్కబెట్టుకోవాలో తెలియజెప్పు అని తన్ను తాను పరిశోధించుకొని ప్రార్థించే బదులు నేను ఇంకో కొత్త ప్రార్థన మొదలుపెట్టాడు. ఇప్పుడే నన్ను తీసుకోవద్దు నాయన, నన్ను ఇప్పుడే నా ప్రాణాలు తీసుకోవద్దు, నాకు ఈ లోకంలో ఇంకా బ్రతకాలని ఉంది అని అడిగాడు. అప్పుడు దేవుడు హిజ్కియా యొక్క ప్రార్థన ఆలకించి అని మనము చూస్తున్నాం. దేవుడు హిజ్కియా యొక్క మనవిని ఆలకించాడు, అతనికి ఆయుష్కాలమును తిరిగి పొడిగించుచున్నానని వాగ్దానం చేశాడు. ఇవన్నీ మనకు తెలుసు. ఇంకా 15 సంవత్సరాల ఆయుష్యము నీకు ఇచ్చేదను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఇదంతా తెలిసిన పాత కథే. అయితే పిల్లారా గమనించండి, ఇప్పుడు అసలు ఈ సిచ్యువేషన్, ఈ పరిస్థితి ఎందుకొరకు వచ్చింది అని అంటే, హిజ్కియాకు ఒక మరణకరమైన రోగం వచ్చిందట. ఆ రోగము పేరే ఏం రోగం అంటే మరణకరమైన రోగము. అంటే ఆ రోగం రావడమే ఎందుకొరకు వస్తుంది, చావడానికే వస్తుంది తప్ప ఇక మళ్ళీ వాడిని వదిలేయడానికి కాదు. ఆ జబ్బు వచ్చింది అంటే గ్యారంటీగా ఆ మనిషి చచ్చిపోతాడు. అలాంటి మరణకరమైన రోగము హిజ్కియాకు వచ్చింది. అదేమిటో కానీ మరణకరమైన రోగం వచ్చింది. ఈ మరణకరమైన రోగం వచ్చినప్పుడు హిజ్కియా నీవు చచ్చిపోతావు, నువ్వు బ్రతుకవు, ఇల్లు చక్కబెట్టుకోమన్నప్పుడు
హిజ్కియా గోడకు తిరిగి ఒక ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన మనము గమనిద్దాం. ఈ 38వ అధ్యాయములో హిజ్కియా యొక్క ప్రార్థనలు రెండున్నవి, లేక హిజ్కియా యొక్క సాక్ష్యములు రెండున్నవి. 38వ అధ్యాయములో హిజ్కియా యొక్క సాక్ష్యాలు రెండు మనకు కనపడుతూ ఉన్నాయి. ఈ మొదటి సాక్ష్యం ఏమిటంటే 3వ వచనములో చూడండి, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటును, కృపతో జ్ఞాపకము చేసుకొనమని కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించను. హిజ్కియా యొక్క సాక్ష్యం ఏంటంటే యథార్థ హృదయముతో నడుచుకున్నాడట, సత్యముతో నడుచుకున్నాడట, దేవుని సన్నిధిలో ఆయన యథార్థవంతుడుగా జీవించాడట. చాలా విచిత్రం, గమనించాలి, మృత్యుముఖములో ఉన్నాడు. మరణం అనే భయంకరమైనటువంటి అనుభవం యొక్క దగ్గర దాని నోట్లో ఉన్నట్టుగా ఉన్నాడు. ఒక అడుగు అవతలకి వేశాడు, ఒకడుగే అవతలు ఉంది. నిత్యత్వంలోకి వెళ్ళిపోయే చివరి దశలో హిజ్కియా ఏమంటున్నాడంటే, నేను యథార్థవంతుడనై ప్రవర్తించి తిని సత్యముతో నడుచుకుంటుని, నీ సన్నిధిలో నడుచుకుంటుని, నీవు కృపతో జ్ఞాపకం చేసుకో అని దేవునికే మళ్ళీ చెబుతున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకోవాలట అంటే అర్థం ఏంటి, మర్చిపోయావా నాయన, నా మంచితనాన్ని, నా భక్తిని, నా నీతిని, నా సత్యాన్ని, నా యథార్థతను మర్చిపోయావా, అప్పుడే చంపేస్తానంటావేమిటి, నేను చేసిన సేవ మర్చిపోయావా అని అంటున్నట్లు. ఈ హిజ్కియా కన్నీళ్లు చూచి దేవుడు కనికరించి సరే బ్రతికించాడు కదా. బ్రతికించిన తర్వాత హిజ్కియా పాట రాస్తున్నాడు ఏమని, 17వ వచనంలో, నీ వీపు వెనుక నా పాపములన్నీ పారవేసితివి. వీపు వెనుక ఏం చేశాడంట, పాపాలను పారవేశాడు. దేవుడు తన వీపు వెనుక ఏం పారవేశాడు, ఎవరి పాపాలు, హిజ్కియా పాపములను పారవేశాడు. అంటే హిజ్కియా కొన్ని పాపాలు చేశాడా చేయలేదా, చేశాడా చేయలేదా, ఈ సంగతి ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా, ఎప్పుడు దండము గడిచి గట్టెక్కిన తర్వాత ఏం జ్ఞాపకం వచ్చినాయి, ఆహా నా పాపములను నీవు నీ వీపు వెనుక పారవేసి. ఆ క్రైసిస్ అవర్లో దేవా నా పాపములను క్షమించుము అని అడగలేకపోయాడు హిజ్కియా. దేవుని కృపను గురించి మాట్లాడుతున్నాను, గమనించండి. ఆ భయంకరమైన సంఘర్షణలో, ప్రమాదకరమైన స్థితిలో, మరణాపాయకరమైన స్థితిలో చచ్చిపోతావనే ఆజ్ఞ కూడా దేవుడు ఇచ్చిన తరువాత, దేవా నా పాపములను క్షమించుము, నా అపరాధములను క్షమించుము, నా అపరాధములు నాకు చూపించు అని అడగలేకపోయాడు. ఆ క్రైసిస్లో, మరణ సమయములో మరణాసన్నుడైనటువంటి హిజ్కియా రాజు దేవునికి ఏం చెబుతున్నాడు గమనించండి, 3వ వచనంలో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తిను. ఈయన దేవుని దృష్టికి అనుకూలంగా ఏమేం చేశాడంట, సమస్తము కదా, దేవుని దృష్టికి అనుకూలంగా ఏం చేశాడు, వాట్ ఆల్ ఐ హావ్ డన్ ఇట్ ప్లీజింగ్ ఇన్ దై సైట్, ఐ హావ్ డన్ ఇట్ అకార్డింగ్ టు దై విల్, టు ప్లీజ్ యువర్ హార్ట్, నిన్ను సంతోషపరచడానికి, దేవుని హృదయాన్ని సంతోషపరచడానికి నేను సమస్తము చేశాను. సమస్తం అంటే అర్థం ఏంటి, ఫలానాది తప్ప అని అర్థం కాదు. సమస్తము అనగా అన్నిటినీ నేనేమి చేశాను, నా నడక, నా పడక, నా మాట, నా చూపు, నా తలంపు, నా హృదయ ధ్యానం, నా ప్రవర్తన యావత్తును నీ దృష్టికి అనుకూలంగా చేశాను.
మరి సమస్తము అనుకూలంగా చేస్తే మరి ఇప్పుడు పాపాలు ఎక్కడి నుంచి వచ్చినా వీపు వెనుక పారేయడానికి, అంటే ఆ పాపాలు కూడా దేవునికి అనుకూలంగా చేశాడండి. చేశారా? పాపములను దేవునికి అనుకూలంగా చేయడం ఏంటి? పాపం ఎప్పుడూ దేవునికి అనుకూలం కాదు. పరిశుద్ధతయే ఆయన మందిరానికి అన్నటన్నటికి అనుకూలం. పరిశుద్ధతయే అనుకూలము, పాపం అనుకూలం కాదు. కాబట్టి 38వ అధ్యాయములో హిజ్కియా సాక్ష్యాలు పరస్పర విరుద్ధముగా రెండు సాక్ష్యాలు కనబడుచున్నవి. మొదటి సాక్ష్యం ఏంటి? నేను సమస్తము దేవునికి అనుకూలంగా చేశాను, యథార్థంగా నడుచుకున్నాను, సత్యముతో నడుచుకున్నాను, అంతా ఒప్పులో కుప్పనమ్మా నేను అన్నట్టు చెబుతున్నాడు ఆయన కదా. 38వ అధ్యాయ 3వ వచనంలో నేను నా అంతటి ఒప్పుల కుప్ప, నా అంతటి పరిశుద్ధుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు, నీతివంతుడు, న్యాయవంతుడు, లోపరహితుడు లేడు. అది జ్ఞాపకం చేసుకోవటం మళ్ళీ అదొకటి. మర్చిపోయి ఉంటావు, దేవుడు మర్చిపోతాడా? అంటే నేను ఎంత మంచోన్నోది జ్ఞాపకం ఉంటే ఇప్పుడు నాకు మరణం అనేది పెట్టేవాడివి కాదు. అని ఒకసారి యాద్ చేసుకో, నేను ఎంత మంచోనో గుర్తు చేసుకుంటే నీ పొరపాటు నువ్వే గ్రహించి నీ మాట వెనక్కి తీసుకుంటావు. అంటే తర్వాత ఏముంటున్నాడు మళ్ళీ? నా పాపములు నీ వీపు వెనుక. అంటే అయ్యగారులు ఏమున్నాయి? కొన్ని పాపములు ఉన్నాయి. ఉన్నవా లేవా? మరి పాపాల ఊసు అప్పుడెత్తకపోతే నీవు నాకు మరణము తప్పించుము తండ్రి అని దేవుణ్ణి ప్రార్థించినప్పుడు పాపాల ఊసు ఎత్తలేదే, నాలో పాపమే లేదు అన్నట్టుగా అప్పుడు మాట్లాడు. అంటే దేవుని హృదయ వైశాల్యం ఎంతో చూడండి. వీడు పాపాలు ఒప్పుకోవడం కూడా సరిగా లేదు, కృప కోసం ప్రార్థించడం కూడా సరిగా లేదు. దేనికోసం అడుగుతున్నాడు? కృపతో జ్ఞాపకం చేసుకో కదా. దేని ఇప్పుడు ఏం కావాలంటే ఈయనకి? కృప, కృప, నీ కృప నాకు కావాలని అడుగుతున్నాడు. అది కూడా సరిగ్గా అడగడం లేదు. అవును, అంతా అనుకూలంగా చేస్తే మళ్ళీ నీ కృప ఎందుకు? నీ అంత మంచోడే లేడాయా విశ్వంలో, అంత మంచిగా చెబుతున్నావు, మళ్ళీ గ్రేస్ మార్కులు ఎందుకు? నాకు 100 మార్క్స్ వచ్చినాయని జ్ఞాపకం చేసుకో, కాబట్టి 5 గ్రేస్ మార్కులు అన్నట్టుంది అని ప్రార్థన. 100కి 100 మార్కులు వచ్చినాయని జ్ఞాపకం చేసుకోనము, 5 గ్రేస్ మార్కులు ఇటు పారేయమంటే మరి అయ్యేందుకు రాండి. నీకు 100కి 100 వచ్చినా గ్రేస్ మార్కులు ఇస్తాడు ఎవడన్నా? గ్రేస్ మార్కులు అక్కర్లేదు నీకు. దేవుడు న్యాయముగా మాట్లాడితే ఒక్క దెబ్బతో ఇంటికని సావగొట్టాలి. దుర్మార్గుడా, ఏం మాట్లాడుతున్నావు? ఇదిగో నీ పాపములు, ఇదిగో అని మొత్తం సినిమా చూపెట్టినట్టు చూపెట్టి ఈ కారణమును బట్టి నీ ఇల్లు చక్కబెట్టుకోమంటే అర్థం ఏంటి? నీ ఇల్లు చక్కగా లేదు, నీ ఆత్మీయ జీవితం సరిగా లేదు, ఉండవలసినట్టు లేదు. నీ ఆత్మీయ జీవితంలో ఎన్నో లోపాలున్నాయి, పాపాలున్నాయి, పొరపాట్లున్నాయి, అజాగ్రత్తలున్నాయి, నిర్లక్ష్యములున్నవి, అవిధేయత ఉంది, బోల్డ్ని పాపాల కుప్పవు నువ్వు. మళ్ళీ యథార్థంగా చేశానంటావా? దౌర్భాగ్యురా సావు అని ఒక్క మొట్టికాయిస్తే అయిపోయింది. కానీ మరి దేవుడు అనుకున్నాడు ఇదంతా దేవుడు లీగలిస్టుగా ఏదో చట్టబద్ధంగా ఒక పరిసయుడిలాగా తప్పులెన్నేవాడు భూతద్దం పెట్టి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ఈ ప్రార్థనలో ఏ తప్పులు ఉన్నవి అని దేవుడు భూతద్దం పెట్టి చూస్తే మాత్రం హిజ్కియా చచ్చిపోయేవాడే. దేవుడు ఎంత దయామయుడో చూడండి. హిజ్కియా ప్రార్థన యథార్థమైనది కాదు, అది నిజమైన యథార్థవంతమైన ప్రార్థన కాదు. ఆయనే ఒప్పుకుంటున్నాడు కదా, నా పాపములు అన్నాడా? మరి ఇక్కడ ఏం చెప్పాడు 3వ వచనంలో? సమస్తము నేను నీకు అనుకూలంగా చేశాను. అంటే మరి ఆ పాపాల సంగతి ఏంటి? అవి అనుకూలమా దేవుడికి? కాదు కదా. కొన్ని పాపాలు కూడా చేసావు, కొన్ని మంచి పనులు కూడా చేశావు. మంచి పనులు చేశాడు, పాపాలు కూడా చేశాడు, కనుక సమస్తము దేవునికి అనుకూలంగా చేశాననే సాక్ష్యం సత్యమా? సత్యము కాదు. అతని ప్రార్థనే సత్యం కాదు. మనల్ని సత్యముతో ఎట్లు నడుచుకుంటున్నా చూడుము, జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు. దేవుడు ఎంత విశాల హృదయుడో చూడండి.
వాడు చేసే ప్రార్థనే సరైంది కాదు అసలు. కానీ పాపం ఏడుస్తున్నాడు కదా పోనీ బతికిద్దాం అనుకున్నారు అంతే. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు దేవుని స్తోత్రం కలిగిన కాదు, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మలు సంప్రదించుకుని ఉంటారు. తండ్రి ఏమి వీడు ఇట్లు ప్రార్థన చేయుచున్నాడు, వీడి బతుకు మనకు తెలియదా, అవును కుమారుడా నాకును బాధగానే ఉన్నది, వీడంతా దొంగ ప్రార్థన చేయుచున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు ఉండి దొంగ ప్రార్థనో ఏ ప్రార్థనో కానీ తండ్రి కన్నీళ్ళు అయితే బాగుగానే వచ్చుచున్నవి. అయ్యో కన్నీళ్ళు విడుచుచున్నాడా, పోన్లే సావుకు భయపడుతున్నాడు పోన్లే, అరే ప్రార్థన సరిగా లేదు ఎట్లా మనం వాడిని క్షమిస్తాం అంటాడు కుమారుడు. అవతారం ఎత్తక ముందు కుమారుడే అసలు అడ్డు, నేను ఎప్పుడో ప్రసంగం చెప్పాను, అవతారం ఎత్తక ముందు కుమారుడే అడ్డు అన్నమాట. ఏదైనా క్షమిద్దామంటే ముందు వద్దనంటాడు ఆయన. నా నామము కలిగిన దేవదూతను పంపుచున్నాను, ఆయన సన్నిధిలో మీరు జాగ్రత్తగా నడుచుకునే వాళ్ళు, ఆయన మీ దోషములను పరిహరింపడు, జాగ్రత్త ఖబర్దారని చెప్పాడు. కనుక అంత పర్ఫెక్ట్గా ఉండాలి ఆయన. ఏంటి క్షమించలేదు తండ్రి, పరిశుద్ధాత్మ మీరు భలే ఉన్నారే, అసలు సరిగ్గా ప్రార్థన చేయమని వాడిని తర్వాత ఆలోచిద్దాం క్షమించేది. ఏదోలే ఆదాము కొడుకు పోనీలే వాడికి పశ్చాత్తాప పడదామని అనుకుంటున్నాడు, కానీ ఆ బడుద్ధాయికి అది కూడా చేత కావడం లేదు పాపం. అంటే ఏమి లేదు, బడుద్ధాయి అంటే బుద్ధి లేని జ్ఞానం లేని వాడని, చెడ్డ మాట కాదు అది, మంచి సంస్కృత పదం అన్నమాట. చాలా అమాయకుడు ఏం తెలియదు అన్నమాట వాడికి, అది కూడా రావట్లేదు పశ్చాత్తాపం సరిగా రావట్లేదు. ఏడుస్తున్నాడు కదా, చిన్నపిల్లలు ఒకసారి ఏడుస్తారండి, వాడి ఏడుపుకు మనం కన్విన్స్ కాము, అరే వీడు ఏడు నువ్వు ఏడ్చేదే రాంగ్రా, డాడీ నేను ఆఫీస్కి వస్తా అంట, వాడు ఎందుకు ఆఫీస్కు, నన్ను తీసుకెళ్ళి ఆఫీస్కి అంటాడు. సరే నువ్వు వచ్చే పని వచ్చే స్థలం కాదురా, నువ్వెందుకు అక్కడికి, నేను వస్తాను, వద్దురా నేను వస్తాను, వాడికి అదొక్కటే తెలుసు. ఇక వాడు ఏడ్చి ఏడ్చి ఏడ్చి, కొంతమంది పిల్లలు ప్రెస్టేజ్ కోసం తొందరగా ఏడుపు ఆపరు, ఆపితే మరి నా పరువేం కానీ నేను ఏడుపు మొదలు పెడితే ఏమీ సాధించకుండా నేను ఏడుపు మానేస్తే, ఉద్యమం మొదలుపెట్టి సగంలో వదిలేసిన నాయకుడిలాగా నా పరువు నిలువున పోదా. కనుక ఏదో సాధించుకునేదాకా నేను ఈ ఏడుపు దీక్ష కొనసాగవలసిందే అని అట్లనే ఏడుస్తుంటా. పాపం ఆ చిన్న నోరు, చిన్న గొంతు, చిన్న స్వరపేటిక, వాడి గుండె పగిలిపోద్దేమో ఏడ్చని బాధ అనిపిస్తుంది. ఆఖరి కాసారి సార్ సర్లే ఎత్తుకొని వాడిని కాసేపు బుజ్జగించి బయటికి తీసుకెళ్ళి చాక్లెట్ కొనిచ్చి, మొదట హాఫ్ డే డాడీకి డ్యూటీ డుమ్మా, ఏదో మరి కొడుకు ఏడుస్తున్నాడు కదా, అసలు డుమ్మ కొట్టేది న్యాయం కాదు, అసలు అడిగిన కోరిక కూడా న్యాయం కాదు, కానీ కొడుకు ఏడుస్తున్నాడు తండ్రికి అదొక్కటే బాధ. నా కుమారుణ్ణి ఏడవనియకూడదు, ఊరుకుంచాలని అన్యాయంగా వాణ్ణి సంతోష పెట్టడానికి ఒక పని చేస్తాడు నాన్న. మన పరలోకపు నాన్నగారు కూడా అంతే, అనేక సార్లు మన ప్రార్థనే సరైంది కాదు అయినా మనల్ని ఆయన కనికరిస్తున్నాడు, అనేక సార్లు మన పశ్చాత్తాపమే యథార్థమైంది కాదు అయినా క్షమిస్తున్నాడు. హిజ్కియా ప్రార్థనకు దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే, సూర్యకాంతి మళ్ళీ 10 మెట్లు వెనకకి, ఎన్ని మెట్లు దయచేసి, 7 10 మెట్లే 38 8, ఆహావి ఎండ గడియారము మీద సూర్యకాంతి చేత దిగిన నీడ మరలా 10 మెట్లు ఎక్క చేసేదను, సూర్యకాంతి దిగిన మెట్లలో అది 10 మెట్లు మరలా ఎక్కెను. అంటే భూమి ఇట్లా తిరుగుతుంది అనుకోండి, తిరుగుతున్న భూమి ఇట్లా ఆగిపోయి వెనక్కి వచ్చింది, వెనక్కి వచ్చేసింది, మొత్తం కాలం అంతా స్తంభించిపోయింది. అంత అద్భుతం దేవుడు చేశాడు. సైతాన్ గారికి తిక్కరేముంటుంది, పెద్ద భక్తుడు దిగొచ్చారని వాని చిట్టా మొత్తం నాకు అడుంది, ఎప్పుడెప్పుడు ఏమేమి చేశాడు, ఏమి తండ్రి అయిన దేవా, అసలు న్యాయం అనేది లేదా నీ రాజ్యంలో,
అలాంటి పిచ్చోడు ప్రార్థన పిచ్చివాడు ఎలా విన్నావు నువ్వు? అతడు మరణమునకు పాత్రుడు, మంచివాడు కాదు, శిక్షార్హుడు అంటాడు వాడు. ఎవడి మాట వినిపించుకోలేదు దేవుడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కలిసి తీర్మానించారు ఏమిటంటే, అతని ప్రార్థన యథార్థమైనది కాకపోయినా నా కుమారుడు ఏడుస్తున్నాడు కాబట్టి పోనీలే, క్షమించేద్దాం, ప్రస్తుతానికి క్షమించి ఆయుష్కాలము పెంచి నీ ప్రార్థన సరైంది కాదని తర్వాత చెబుతాం అనుకున్నాడు. అంత కృప. ఆ పాయింట్ వదిలిపెట్టలేదు, తర్వాత చెబుదాం అని పెండింగ్లో పెట్టాడు. ఇప్పుడు ఏడుస్తున్న వాడిని మళ్ళా సచ్చిన పావుని మళ్ళీ కొట్టడం ఎందుకు? ఏడ్చేవాడిని మళ్ళీ ఒక మాటని బాధ పెట్టడం ఎందుకు? ప్రస్తుతానికి వాడు అడిగింది ఇద్దాము, క్షమించి కరుణించి అతనికి ఆయుష్ పొడిగించి అద్భుతం చేసి తరువాత పరిశుద్ధాత్మదేవుడు వచ్చాడు. వచ్చి, హిజ్కియా నువ్వు సమస్తం అనుకూలంగా చేసావా, ఫలానా రోజు ఫలానా మాట సంగతి ఏంటి, ఫలానా రోజు ఫలానా పని చేసావు దాని సంగతి ఏంటి అని మొత్తం చిట్టా విప్పాడు మళ్ళీ. అప్పుడు హిజ్కియా ఈ పాట రాశాడండి. అప్పుడు హిజ్కియా ఈ పాట రాశాడు. ఏమని? ప్రభువా, ఇన్ని పాపాలు నేను చేశాను, నాలో ఉన్నవి ఇవి నీకు తెలుసు, అయినా నా ప్రార్థన ఆలకించి నా ఆయుష్కాలం పెంచావా తండ్రి, నీ కృప ఎంత ఆశ్చర్యకరమైనది, ఇదిగో దేవుడు నా పాపములన్నిటినీ తన వీపు వెనక పారవేశాడు. ఒప్పుకోకముందే పాపాన్ని మనం సరిగ్గా ఒప్పుకోకుండా ఏదో దాన్ని ఒప్పుకునేటప్పుడు కూడా దాన్ని పాలిష్ కొట్టి రంగేసి అందంగా చేసి కొంచెం బలహీనత కలిగింది, అంతలో పాపం చేసి కొంచెం వీక్నెస్ కలిగిందంట. ఏం వీక్నెస్ రా, నువ్వు కావాలి బలి తెగించి తప్పు చేసావు, తప్పైందని ఒప్పుకో. వీక్నెస్ ఏంటి వీక్నెస్? పాపం ఒప్పుకోవడంలో కూడా వీడు కొంచెం కాలర్ ఎగరేసుకునే పరిస్థితి. మానవుని హృదయం ఎంత దుష్ట హృదయమో చూడండి. కానీ హిజ్కియా అంత యథార్థత లేని ప్రార్థన చేసినప్పటికీ దేవుడు హిజ్కియాను కరుణించాడు, క్షమించాడు, ఆయుష్ పెంచాడు. దేవుని బిడలారా, ఇది దేవుని యొక్క హృదయ వైశాల్యమును మనకు కనుపరుస్తూ ఉన్నది. దావీదు తప్పు చేశాడని, సంసోను తప్పు చేశాడని, హిజ్కియా ఇలాగూ చావుపోయి మళ్ళీ బ్రతికాడని, ఈ విషయాలు ఎందుకు బైబిల్లో రాయబడ్డాయంటే, ఈ ఒక్కొక్క ఎపిసోడ్లో నుండి, ఒక్కొక్క సంఘటనలో నుండి లెక్కలేనన్ని పాఠాలు మనము నేర్చుకోగలుగుతున్నాం. హిజ్కియా సంభవములో నుండి, హిజ్కియా జీవితానుభవములో నుండి నేర్చుకునే మొట్టమొదటి పాఠం ఏంటంటే, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవుడు తలచుకుంటే ఆయుష్ను పెంచగలడు, లేకపోతే తగ్గించగలడు. దేవుని చిత్తం, దేవుడు రాసిపెట్టిన ఆయుష్కాలం మనం ఎలాగైనా బతుకుతామనే ధీమా మంచిది కాదు. రాసింది ఆయనే కనుక మళ్ళీ రాత మార్చడం కూడా ఆయన చేతిలో ఉంది. ఒకడు 30 ఏళ్ళ ఆయుష్కాలం రాశాడు అనుకోండి, కనికరించి వాడిని 100 ఏళ్ళ వరకు బతికించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది మొదటి పాఠం. ఇంకా ఎన్నెన్నో పాఠాలు ఉన్నవి, కానీ ఇంకో ముఖ్య పాఠం ఏంటంటే, దేవుడు తన భక్తుల పాపములను చూచి చూడనట్టుగా కోరుకుంటున్నాడు. భక్తి పరుల పట్ల ఆయన కొంచెం స్పెషల్ గ్రేస్ ఉన్నది. ఇది ఎవరికి ఇష్టం లేకపోయినా ఇది సత్యం. భక్తి పరుల ఎడల దేవునికి ప్రత్యేకమైన కృపా ప్రేమ ఉన్నది. 103వ కీర్తనలో 17వ వచనం చూడండి. 103:17 అండి. ఆయన నిబంధనను గైకొనుచు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుచు, వారి మీద నడుచుకుని వారి మీద యెహోవా యందు భయభక్తి గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచు. చాలు,
దేవుని యందు భక్తి కలిగి భయము కలిగి సమస్తము యదార్థముగా చేయుచున్న వారి పట్ల దేవునికి ఏముందంట కృప కాస్త స్పెషల్ గానే ఉంది గనుక ఇంకా యెహోవా నీతి వారి పిల్ల పిల్ల తరం వరకును నిలుచును హిజ్కియా ఆ కోట కింద ఉన్నాడు అన్నమాట అతని ప్రార్థన సరైంది కాకపోయినా దేవుడు కాస్త సమయం ఇచ్చి బ్రతికించి బాగు చేసి ఆరోగ్యం ఇచ్చి అప్పుడు పరిశుద్ధాత్మ స్వరాన్ని వినబడజేసి బాబు నిన్ను గుర్చి నీకేదో చాలా హై రిగార్డ్ హై ఎక్స్పెక్టేషన్ అసెస్మెంట్ ఎస్టిమేషన్ చాలా ఉన్నతమైన అంచనా ఉన్నట్టుంది కాస్త నిన్ను నువ్వు భోజనం చేసుకుంటున్నావు నాయన నువ్వు అనుకున్నంత గొప్పోడివి కాదు నీవు కొన్ని పనులు నాకు అనుకూలముగా చేసిన మాట వాస్తవమే కొన్ని మంచి పనులు చేశావు కాదనడం లేదు కానీ కొన్ని పాపకార్యాలు కూడా చేశావు అది మర్చిపోయి అవన్నీ గుర్తు చేసుకో అంటాడు మంచి అన్ని గుర్తు చేసుకోట మరి నువ్వు ఎప్పుడు గుర్తు చేసుకుంటావు నాయన చెడ్డవి నీ పాపాలు నీ అపరాధాలు ఎప్పుడు గుర్తు చేసుకుంటావు దేవుడు కొంత టైం తీసుకొని మెల్లిగా ప్రేమతో మాటలాడి అతని తప్పులన్నీ అతనికి అర్థమయ్యేటట్టు చేశాడు దేవునికి స్తోత్రం కలిగొనుగాక ఇంకొక పాఠం ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అనేక సంగతులు దేవునికి అనుకూలముగా జరిగించుచున్న మన జీవితాలలో కూడా ఏమండి అనేక సంగతులు దేవునికి అనుకూలంగా చేస్తున్న మన జీవితాల్లో కూడా ఒకవేళ ఏవైనా పాపములు దాగి ఉండే అవకాశం ఉంది ఇది మనం నేర్చుకోవాల్సిన ఇంకో పాఠం మన సిద్ధాంతము మంచిది మన ఉద్దేశం మంచిది మన సేవ మంచిది మన కానుకలు సరి అయినవి అన్ని బాగానే చేస్తున్నాం ఎంతసేపటికి మంచి కార్యాలు తలుచుకొని సంబరపడుతున్నాం ఒకవేళ మన జీవితములు అక్కడక్కడ కొన్ని పొరపాట్లు ఉండే అవకాశం ఉంది ఒక విచిత్రమైన విషయం అందరికీ తెలిసిందే కానీ మనం గుర్తుపెట్టుకోము ఆ విషయం అదేంటంటే పరిశుద్ధులు అనే ఒక వర్గము పాపులు అనే ఒక వర్గం ఉన్నారు లోకంలో కొంతమంది పాపులు కొంతమంది ఏమో పరిశుద్ధులు దాని విచిత్రం చెబుతున్నాను పాపులు చేసే పుణ్యకార్యాలు కొన్ని ఉన్నాయి లేవా పాపులు చేసే పుణ్యకార్యాలు ఉన్నాయి పాపులు అంటే జన్మతో పాపము సంతరించుకున్నవారు ఇంకా దేవునితో సమాధాన పడని వారు జన్మముతో వచ్చిన పాపాలు అట్లాగే మోసుకు తిరుగుతున్న వాళ్ళు పాపులు యేసు రక్తములో కడుగబడని వారు పాపులు కానీ పాపులు కూడా పుణ్యకార్యాలు చేస్తారు చేయరా అన్నదానము వస్త్రదానము ధర్మకార్యాలు ఎన్నెన్నో చేస్తారు ఒక వర్గం పరిశుద్ధులన్నాం ఒక వర్గమేమో పాపులన్నాం పాపులు చేసే మంచి కార్యాలు ఉన్నాయి పరిశుద్ధులు చేసే చెడ్డ కార్యాలు కూడా ఉన్నాయి పరిశుద్ధులు చేసే పాపములు ఉన్నవి ఈ పరిశుద్ధులు ఎందుకు పరిశుద్ధులు వీళ్ళు యేసు రక్తము ద్వారా దేవునితో సమాధాన పడ్డారు గనక వీళ్ళని ఏమంటున్నాం పరిశుద్ధులు సకల పాపములను పరిహరించగలిగిన యేసు రక్తములో వీళ్ళు నమ్మకం ఉంచారు గనక వీళ్ళు పరిశుద్ధులు యేసును ధరించుకున్నారు గనక వీళ్ళు పరిశుద్ధులు కానీ పరిశుద్ధులలో కూడా కొన్ని పాపాలు ఉన్నవి హిజ్కియా భక్తుడు పరిశుద్ధుడు కాడా భక్తిపరుడు కాడా మొత్తం అతని ప్రార్థన అబద్ధమా కాదు దేవుని దృష్టికి అనేక సంగతులు అనుకూలముగా చేశాడనే మాట వాస్తవమే అందులో అతను దేవునికి ఇష్టమైన కార్యాలు ఎన్నెన్నో చేశాడు మందిరమును బాగు చేయించాడు ఇంకా మరి కొన్ని సంగతులు చూద్దాం దయచేసి ఉజ్జియాయోతామాహాది హిజ్కియా రెండవ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనం చూడండి ఆ మూడు
అతడు ఇలా ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా నా మాట ఆలకించుడి, ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరాన్ని ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోండి అనగా పరిశుద్ధ స్థలమును ఆయన ఏం చేస్తున్నాడు, పవిత్రపరచుచున్నాడు, ప్రతిష్ఠించుచున్నాడు. దేవుని ఆలయమును బాగు చేసి, అంతకంటే ముందు చూడండి దయచేసి, రెండవ దినవృత్తాంత గ్రంథం 29:3 అతడు తన ఏలుబడిలో మొదటి సంవత్సరం మొదటి, అంటే అసలు మొదలు పెట్టగానే మొదటి సంవత్సరం మొదటి నెల తలుపులు తెరిచి, యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసి లోపల ఉన్న అపవిత్ర వస్తువులను బయట పారవేసి మందిరాన్ని పరిశుద్ధపరిచి, ఇది దేవునికి అనుకూలమా కాదా? దేవునికి తప్పకుండా అనుకూలమే. హిజ్కియా ఇంకో పని చేశాడు. 2 రాజుల గ్రంథము 18:18-3 అతడు తన పితరుడైన దావీదు చేసినట్లు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాడు. ఇంకా చదవండి. ఉన్నత స్థలాలు కొట్టేశాడు, విగ్రహాలను పగలు కొట్టేశాడు. దేవునికి అనుకూలమా కాదా? దేవతా స్తంభాలు పడగొట్టాడు. అదిగో ఇప్పటిదాకా ఉంది. అది ఇంకా మోషే చేసిన ఇత్తడి సర్పము హిజ్కియా కాలం దాకా ఉంది. ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారంటే, ఒకనాడు మా పితరులు ఈ ఇత్తడి సర్పమును చూచి కదా అరణ్యములో బ్రతికారు, తాపకరమైన సర్పములు బ్రతకడానికి కారణం, మరణం తప్పించుకోవడానికి కారణం ఈ ఇత్తడి సర్పమేనని దాన్ని ఒక విగ్రహం చేసి దానికి నెహుష్టాను అని పేరు పెట్టారట. నెహుష్టానని పేరు పెట్టి దానికి ధూపము వేయించు వచ్చిరి. అదో విగ్రహమైంది ఇస్రాయేలీయులకు. అతడి ముందేలిన రాజులు దాని సంగతి పట్టించుకోలేదు. ఇది హిజ్కియా దృష్టికి వచ్చింది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదంటే ఈ నెహుష్టాలు ఎక్కడి నుంచి వచ్చిందిరా నాయన? అంటే ఇత్తడి సర్పం, ఇత్తడి సర్పం అయితే ఏముంది, తీసుకురండి ఇక్కడికి అని చెప్పి దాన్ని మొత్తం పగలగొట్టి దాన్ని సర్వనాశనం చేసేసాడు, చిన్నాభిన్నములుగా చేశాడు. దేవునికి అనుకూలమైన మంచి పనులు ఇచ్చిగా చేయలేదా? చేశాడు. అయితే నరమానవుడే గనక అడప దడప ఎక్కడో చోట ఏదో చిన్న 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 మురికి మరకలు అతని జీవిత వస్త్రానికి అంటుకుంటానే ఉన్నాయి, వాటి సంగతి పట్టించుకోలేదు. నేను ఇంత మంచివాడిని కదా, మందిరం బాగు చేశాను, దేవతా స్తంభములను పడగొట్టేశాను, విగ్రహాలు పగలు కొట్టాను, అన్ని దేవత బలిపీఠాలు తీసేశాను, ఉన్నత స్థలములను నాశనం చేశాను, మందిరమును నేను పరిశుద్ధపరిచాను అని ఇలా చెప్పుకుంటున్నాడు. కానీ దైనందిన జీవితంలో అంటుతున్న మురికిని అతడు పట్టించుకోలేదు. ఒప్పుకోలు లేదు, క్షమాపణ లేదు, మార్పు లేదు, మారుమనస్సు లేదు, శుద్ధీకరణ లేదు. నేను ఎంత మంచోన్నా నువ్వు జ్ఞాపకం చేసుకో అంటున్నా. సరే సరే, ఏందిరా నాయన, ఏడవకలే, నీకేం కావాలి, చాక్లెట్టే కదా, ఏడవక అని చెప్పి ఇచ్చి, ఆ బాబు ఏడుపు మానేసిన తర్వాత దేవుడు ఎత్తుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని, బుజ్జి కన్నలు అంత అనుకూలంగా చేసేవారట, నాకు గుర్తు చేసుకోను ఎప్పుడే తప్పులు చేశావు. అరే ప్రభువా, ఇన్ని తప్పులు నాలుగు ఉండగా, ఇవి నీకు తెలిసి ఉండగా నా ఆయుష్కాలం ఎందుకు పెంచావు నాయన? నా కన్నీళ్ళు ఎందుకు నువ్వు గౌరవించావు? నా ప్రార్థన ఎందుకు నువ్వు విన్నావు? మరి నన్ను క్షమించినప్పుడు, కరుణించినప్పుడు, ఆయుష్ పెంచినప్పుడు ఈ పాపాలు అడ్డం రాలేదా నీకు అని అడిగాడు. అడ్డం ఎందుకు రాలేదు, వచ్చినాయి, ముందో చైన్లో పడుతున్నాయి. నేను క్షమిద్దామని నేను ఎట్లా క్షమిస్తావు అని అవి ముందో చోరిక అడ్డంగా నిలబడతా ఉన్నాయి. అందుకే ఏం చేశానంటే, ఊరికి అడ్డం వస్తాయి ఇవి
పనికి మాలి అని తీసి వీపు వెనుక పారేశాడనమాట. ఓహో అట్ట చేశావా తండ్రి, అందుకే నాకు ఇంకా 15 ఏళ్ళు ఆయుష్ వచ్చింది. ప్రియులారా, మన ప్రభు యొక్క కృప వర్ణింపనలవి కానిది. దేవుని కృప ఒకటి, దేవుని ప్రేమ ఒకటి. నేను ప్రసంగించడానికి మొదలు పెడితే నాకు కన్నీళ్ళు ఆగవు. ఇంత ప్రేమ, ఇంత కృప, మనము వర్ణింపనలవి కాని కృపను ఆయన మన పట్ల చూపిస్తూ ఉన్నాడు. లెక్క కందవయ్యనా ఘోరమైన నేరము, లెక్క కందవయ్యనా ఘోరమైన నేరము, కొలత కందరయ్య నీవో సంగిన క్షమాపణ, కొలత కందరయ్య నీవో సంగిన క్షమాపణ, నమ్మదగిన దేవా నిత్యుడౌ యెహోవా, నమ్మదగిన. నా పాపాలన్నీ లెక్క రాదవడం, 1, 2, 3, 4, 10 లక్షలు, 10 కోట్లు లెక్కకు అందటం లేదు నాయన. లెక్కకందనన్ని పాపములు నేను చేశాను. దేవుడిచ్చినటువంటి క్షమాపణ కొలుద్దామంటే షేరా, 10 షేర్ల, ఎంత సముద్రాలు కాదు, 100 కోట్ల సముద్రాలు కూడా సమానము కాదు. కొలత కందదయ్యా నీవు నాకు సంగిన క్షమాపణ. అనేక సార్లు నేను చెబుతున్నాను, ప్రభు బల్లక ముందు మనం మోకరించి చేసే ఒప్పుకోలు ప్రార్థన కూడా సరైంది కాదు. పాపాలు ఒప్పుకోమని సమయం ఇస్తే, ప్రభువా నీ దాసుని ఆశీర్వదించి తనని ప్రార్థన చేస్తుంటారు కొంతమంది. నన్ను ఆశీర్వదించాలట, పాపాలు ఒప్పుకోమని టైం ఇస్తే, అవును నేను నా పాపం నేను ఒప్పుకుంటాను, మీ పాపం మీరు ఒప్పుకుంటాను కదా నేను చెప్పడం. ఏమండి, ప్రతి మనుష్యుడును తను తాను పరీక్షించుకోవాలి. ఎవరికి నీ మినహాయింపు లేదు. సంఘ కాపరి మొదలుకొని సంఘంలో చిన్న నూతనముగా ఆరక్షింపబడ్డ బిడ్డల వరకు ఎవరికి మినహాయింపు లేదు. అందరము స్నానం చేయదు అని నేను చెప్పి 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 నోరు నొప్పిట దాకా చెప్తే, పాపాలు ఒప్పుకోమంటే దేవా నీ దాసునితో నువ్వు మాట్లాడుతాను, నీ దాసుని ఆశీర్వదించాలని ప్రార్థన. నన్ను నాతో దేవుడు మాట్లాడాలని ప్రార్థన చేయడానికి అది సమయమా? ప్రభువాని దాసుని స్వస్థపరుస్తుంది. ఎంత భయంకరం, గంటసేపు మనకు మెయిన్ మెసేజ్ కంటే ప్రభు బల్ల ముందు సందేశమే ముఖ్యమైనది. కొంతమంది ఏమో ఇంకా ఏదేదో ఇంటికాడ సమస్యల కొరకు ప్రార్థన, సంఘంలో ఉద్యోగం దయచేయని. బాబు ఉద్యోగ సంఘం తర్వాత గడచిన వారము దేవునితో నీవు నడిచిన పద్ధతి ఎలాగుంది, నీ కాళ్ళకు నీ ముఖానికి నీ శరీరానికి అంటే దుమ్ము ధూళి సంగతి ఏంటి. లోకంలో తిరిగి వచ్చాం, ఏ దుమ్ము అంటించుకోకుండానే వచ్చామా? స్వపరీక్ష చేసుకోండంటే కొంతమంది ఎక్కువ హల్లుడు కావాలి. స్తోత్ర స్తోత్ర దేవుని స్తోత్రం పాపం చేసినందుక, దేవుడు ఇంకా చావగొట్టనందుక. ఇది స్తుతించే సమయము కాదు. ఏం సమయము? నేనేమైనా తప్పు చేశానా అని చూసుకోవాలి. అదొక్కటే తప్పింది, ఏం చేయకండి, దయచేసి దండం పెడుతున్నా. డూ నథింగ్ ఎల్స్ బట్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, నిన్ను నీవు పరీక్షించుకో, ఇంకేం చేయకుగా. తర్వాత ప్రార్థన టైం ఇచ్చినప్పుడు నా కొరకు ప్రార్థన చేయండి, సంఘం కొరకు చేయండి. దానికి ప్రేయర్ మీటింగ్స్ ఉన్నాయి, విజ్ఞాపన కూటాలు లేవా? దానికి టైం, ప్రతిదానికి సమయము కలదు కదా. ఇది ఈ సమయం దేనికి? ఇక్కడ నువ్వు చెప్తూనే ఉంటావు, ఇది స్వపరీక్షా సమయము, ఇది స్నానము చేసే సమయము. అందరూ స్నానము చేయడానికి టైం ఇస్తూ కాపరిగా నేనుక మాట్లాడను అని కదా చెబుతున్నాను. కానీ చెప్పేది ఒకటి, చేసేది ఇంకోటి. స్నానం చేయండి. ఎలాగో స్నానం, ఎక్కడెక్కడ మన శరీరంలో దుర్గంధం ఉన్నదో మనకే తెలుసు. మన బ్రతుకులో ఎక్కడెక్కడ దుర్గంధం ఉందో మనకు తెలుసు. అక్కడ యేసు రక్తం అనే సబ్బు పెట్టుకొని హాయిగా రుద్దుకొని స్నానం చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ నీలో ఏ కల్మషము లేదు అని నీకు తెలిస్తే, అప్పుడు ప్రభువా
ఎంత ఒప్పుకుందామని ప్రయత్నించినా ఏ పాపమూ జ్ఞాపకం రావట్లేదు నాయన. ఇంత పవిత్రంగా నన్ను బతికించినందుకు నీకు వందనాలు అని ప్రభువుకి చెప్పచ్చు. కానీ అట్లా అంతగా మనము ఉంటున్నామా లేదా అనేది మన మనసాక్షికే తెలుసు. ఏది ఏమైనా ఇంకో మాట చెబుతున్నా, మీ ప్రక్కోళ్ళు పాపాలు ఒప్పుకునేటప్పుడు వాళ్లకు మీ ఒప్పుకోలు వాళ్ళకు డిస్టర్బెన్స్ కావద్దు. సాధ్యమైనంత వరకు మౌనముగా ఒప్పుకోండి, మౌనంగా ఒప్పుకోండి. నీ పక్కనున్న వ్యక్తి ప్రభువా పోయిన వారము నేను ఒక మనిషితో మోహపు చూపు చూశాను, శరీరములో నేను పాపం చేశానని అందాం అనుకుంటాడు అనుకోండి. ఇప్పుడు పక్కనే మనుషులు గట్టిగా, ప్రభువా నేను ప్రార్థన సరిగా చేయలేదు, నీకు వందనాలు, నేను వాక్యం చదవలేదు అని అంటున్నావు అనుకో, వీడు పాపం వ్యభిచారం ఒప్పుకోవాలన్నా ఇది ఒప్పుకో, నీ పాపం కన్ఫ్యూజ్ అయిపోయి ఆయన పాపం నువ్వు ఒప్పుకో, నీ పాపం ఆయన ఒప్పుకో. పాపాలు ఒప్పుకునేటప్పుడు పక్కనకి నువ్వు ఒక ఇంటర్ఫీరెన్స్ కావద్దు కదా. ఇప్పుడు నా పాపను ఒప్పుకుంటున్నాను, నీ పాపాలు నాకెందుకు చిట్ట అలవసరం. దేవునికి తప్ప ఎవరికి తెలియద్దు. నీ పాపము నీకు దేవునికి మధ్య అడ్డుగోడగా ఉంది, అది తొలగించుకో. అందరికీ అవసరం అది. కనుక స్నానము చేసేటప్పుడు మనం ఏం చేద్దాము, మౌనముగా మన సొంత జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సోమవారం పొద్దున లేవగానే ఏం చేశాను, బాత్రూమ్కి వెళ్ళాను, మొహం కడుక్కున్నాను, టిఫిన్ చేశాను, ఫ్రెండ్ వచ్చాడు మాట్లాడాం, ఆఫీస్కి వెళ్ళా, లంచ్ టైంలో ఏం జరిగింది, మళ్ళా సాయంత్రం బస్సులో వచ్చేటప్పుడు ఏం జరిగింది, నైట్ పడుకునేటప్పుడు మళ్ళీ ఫోన్లో ఏమన్నాను, ఆహా సోమవారం లెక్క పరిసమాప్తం, మంగళవారం మొత్తం, బుధవారం అలాగా దినచర్యను జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీరు యథార్థవంతులు జాగ్రత్త పరులైతే ఏ రోజు పాపాలు ఆ రోజు ఒప్పుకొని క్షమాపణ పొంది పడక మీదకి ఎక్కాలి. అది కొన్ని వారాల కిందకి చెప్పాను. ఒకవేళ మీరు చేయలేకపోయి ఉంటే ఇప్పుడు మళ్ళీ మీకు టైం ఇస్తున్నాం, ఒకసారి మళ్ళీ ఆలోచన చేయండి. ప్రభువా నా ద్వారా కొన్ని మంచి పనులు చేయించుకున్నావు కానీ నేను కొన్ని పాడు పనులు కూడా చేశాను, నా పాపము నాకు జ్ఞాపకం చేయి తండ్రి అని ప్రభువుని అడగండి. ప్రభు జ్ఞాపకానికి తెస్తాడు. వాటిని మౌనముగా ఒప్పుకొనండి, యేసయ్య రక్తంలో కడుక్కొనండి, స్నానము చేయండి. ఉజ్జీవం కొరకు ఇది ప్రార్థన చేసే టైము. చాలాసార్లు మన ప్రార్థన ఒప్పుకోలేదు సరైంది కాదు, కానీ హిజ్కియాను దేవుడు కరుణించినట్టుగా ఇంతకాలం కరుణించి మళ్ళీ మనకు తన శరీరం ఇస్తున్నాడు, తన రక్తాన్ని ఇస్తున్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాడంటే మన మంచోళ్ళమని కాదు, మన ప్రార్థన సరైందని కాదు. తప్పులెన్నే గుణము దేవునికి లేదు, దేవుని స్తోత్రం కలుగును గాక. తప్పులెన్నే వాడు కాదు, దేవుడు ఏం చేస్తాడండి, మన తప్పులను ఆ అధిక భాగము చూసి చూడకుండా ఊరుకుంటున్నాడట. దయచేసి యోబు గ్రంథము 11:6 చూడండి, 11:6, ఆయనే జ్ఞాన రహస్యములను నీకు తెలియజేసిన యెడల మేలు. ఆహా, జ్ఞానముని యోచనకు మించినదన్ను తెలుసుకొందువు, నీ దోషములలో అధిక భాగము. చూసారా, ఆ అస్తమానం ఏం పట్టించుకుంటావు, ఆ మట్టి పురుగు వాడు తప్పులు చేయక ఇంకేం చేస్తాడు ఏమిటి వాడు, పోనీలే అంటే వాడు అన్ని గీచి గీచి పట్టించుకొని ఒక్కొక్కరు చిన్న చిన్న పోగులన్నీ ఏరినట్టు ఈ పాపం ఆ పాపం అన్నాడంటే మనం ఆ బరువు కింద నలిగిపోయి చచ్చిపోతాం మనం. ఏదో అంతంతలాగా నాయగా చూపిస్తాడు అంటే, ఇవి తప్ప మిగిలినవన్నీ మంచిగానే ఉన్నాయని కాదు. దేవుని మహాకనికరములో మన దోషములు అధిక భాగము దేవుడు మరచిపోయి ఉన్నాడు. మన పాపం ఒప్పుకోలే సరైంది కాదు, అయినా క్షమిస్తున్నాడు. ఎంత అపారమైన దయా కనికరమో చూడండి. కానీ ఇది కొంచెం చెల్లిపోయిన తర్వాత ఇంట్లో ఎప్పుడో పడక కుర్చీలో పడుకుని హాయిగా నువ్వు ఆలోచిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ మెల్లగా నీ దగ్గరకు వస్తాడు, బాబు కొంచెం నీతో మాట్లాడాలరా నేను,
పోయిన సోమవారం లంచ్ టైంలో నువ్వు ఏదో చేసావు ఆ సంగతి ఏంట్రా? ఓ అది నువ్వు తెలుసు అన్నమాట. మరి సండే ఏమనలేదు, నాకన్నీ తెలుసు. పిచ్చి ముఖం నాకు తెలియదు అనుకుంటున్నావరా? అన్నీ తెలుసు, కానీ ఇక ఆ టైంలో నేను కోపడితే నువ్వు ఏసయ శరీరము ఏసయ రక్తము తిని త్రాగుతున్నావు కదా, అప్పుడు నేను నీ పాపాలు గుర్తు చేసుకుంటే నువ్వు చచ్చిపోతావు. గుడిలో నుండి నువ్వు కాదు రా, నీ శవం వెళ్తుంది ఇంటికి. అవునా కాదా? ఈ కారణమును బట్టి మీలో కొంతమంది బలహీనులయ్యారు, రోగులయ్యారు, కొంతమంది ఏకంగా చచ్చిపోయారు. ఆ టైముకు నేను నీ పాపాలు గుర్తు చేసుకుంటే ఇంటికి పోయేది నువ్వు కాదు, నీ శవం. అందుకే నేను ఫోన్లే వాడిని ఆ టైం కట్ట పక్కన పెట్టేసి ఆశీర్వదించి నీకు జీవాహారమునిచ్చి ఇంటికి తీసుకొచ్చాను. కానీ నీ లెక్క మాత్రం కరెక్ట్ కాదు నువ్వు చెప్పింది అని మెల్లగా ఎప్పుడో వస్తాడు. దేవుడు ఎంత కరెక్ట్ వ్యక్తో మీరు ఆలోచించారు. నిజముగా దేవునితో నడచుట చాలా ఆశీర్వాదకరం, చాలా సంతోషకరం, చాలా మనోహరము, చాలా భయంకరము కూడా. అటువంటి పర్ఫెక్ట్ వ్యక్తితో బతకడం చాలా కష్టం. ఒక మెచ్యూర్ పర్సన్తో బతకడం కష్టం, పరిపూర్ణుడైన దేవునితో బతకడం ఇంకా కష్టం. క్షమిస్తూనే ఉంటాడు, మళ్ళీ టైం వచ్చినప్పుడు మన పాపాలు మనకు జ్ఞాపకం చేసి ఒప్పుకొని ఒప్పుకునేలాగా చేసి శుద్ధి చేస్తాడు. ఈ మధ్యాహ్న వేళ మనం చాలా సీరియస్గా మన పాపాలను మనం ఆలోచన చేద్దాం. ఏదో పర్వాలేదులే, దేవుడు చూసి చూడకుండా ఊరుకుంటున్నాడని మనము కూడా పాపాల మూట మోసుకు తిరగొద్దు. యథార్థంగా పరీక్షించుకుందాం, దాంపత్యములో మన జీవితం ఎలాగుంది, మన జీవిత భాగస్వామితో మన జీవితం ఎలాగుంది, సంఘములోని ఇతర సభ్యులతో మన ప్రవర్తన ఎలాగుంది, మోకాళ్ళ మీద మన ప్రార్థన జీవితం ఎలాగుంది, బైబిల్తో మనం ఎంత సమయం గడుపుతున్నాం, క్రైస్తవేతర మిత్రులు మనకు వచ్చి మన దగ్గరకు వచ్చినప్పుడు సాక్ష్యం ఇస్తున్నామా. ఆత్మీయ జీవితాన్ని మనము బాగా పరీక్షించుకుందాం. బంధువుల మధ్య మనం ఎలాగున్నాం, మిత్రుల మధ్య ఎలాగున్నాం, అన్నీ ఆయనకు అప్పగించుకుందాం. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు బీ టూ రైచస్ బిఫోర్ యూ, ఐ వాంట్ టు బీ ఆనెస్ట్ ఇన్ కన్ఫెషన్. ఒప్పుకోను యథార్థంగా ఉందా? నేను చెప్పేది ఏంటంటే నువ్వు చేసావు ఏదో చేసావు, కానీ ఒప్పుకునేటప్పుడు ఇజ్కి ఎలాగో దానికి సున్నమయ్యొద్దు, దానికి ఏదో పెయింటింగ్ కొట్టి దాన్ని బ్యూటిఫుల్గా చేయొద్దు. నేను దోషము చేసి తిని కొన్ని మంచి పనులు పోయిన వారం చేసాము చేయలేదా? చేసాము చేయలేదా? ఏం చేయదు మంచి పనులు తప్పకుండా మనం చేసాం. కొన్ని గంటలైనా ప్రార్థన చేయలేదా? చేయలేదా? అయ్య బాబు, మీరందరూ కొంచెమైనా ప్రార్థన చేశారు, కానీ కొంచెమైనా దేవుని దుఃఖపరిచాం మనం. మళ్ళీ అది కూడా ఉంది. అందుకే చెప్పాను, పాపులు చేసే మంచి కార్యాలు ఉన్నవి, పరిశుద్ధులు చేసే పాపకార్యాలు ఉన్నవి. వాటిని మనం యథార్థంగా ఒప్పుకోవాలి. ఒక్కోసారి ఈ మంచి కార్యాల గొప్పతనములో చెడు కార్యాలు మరుగున పడిపోతాయి. కానీ హిజ్కియా చెబుతున్నాడు, దేవుని సన్నిధిలో నా పాపాలు చాలా ఉన్నవి, కానీ ఆ పాపములన్నీ దేవుడు ఏం చేశాడు, మూటగట్టి వీపు వెనుక పారవేశాడు. కనుక ప్రభువా, ఏ పాపములు నేను నీకు బాధకరంగా ఉన్నవో నాకు తెలియజెప్పు, నేను ఒప్పుకుంటా, నేను క్షమాపణ చెప్పుకుంటాను, కడుక్కుంటాను అని మనం యథార్థంగా దేవుని సహాయం అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం.